హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ నేస్తం నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆ వెరీ గుడ్ మార్నింగ్ అండి నాలాగా కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెషన్లో చెప్పండి ఓకే క్విక్గా ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం ఎందుకు నేను బిగ్ బాస్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అది ఎందుకో ఇప్పుడు చూద్దాం సో దీస్ ఆర్ ద కామన్ కమెంట్స్ విచ్ ఐఎమ్ రిసీవింగ్ డైలీ బిగ్ బాస్ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా అంటే ఎస్ అనే చెప్పచ్చండి బట్ చాలా మాడిఫికేషన్స్ చేయాలి అందులో ఫిల్టర్ ఎడిటింగ్ అన్నీ చేసేయాలండి ప్లస్ అలాగే దానిలో మనం రివ్యూ అయినా ఇవ్వచ్చు ప్లస్ బ్లర్ చేయొచ్చు కమెంట్స్ ఇవ్వచ్చు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అంతేగాని మనం డైరెక్ట్ వీడియోని ఫోటోలో ఫోన్లో తీసుకొని వీడియోని అప్లోడ్ చేయలేమండి చేస్తే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది ఒక్కొక్కసారి కాపీరైట్ స్ట్రైక్ కూడా వచ్చేస్తుంది అదంతా అవసరం లేదు కదండి అందుకని ఎడిట్ చేసుకొని పెట్టుకోండి ఇంకా రిస్క్ ఎందుకు అని అనుకుంటే అసలు ప్లస్ హాట్ హాట్స్టార్ అలో చేస్తుందా అంటే చెయ్యదండి ఎందుకు చేస్తుంది వాళ్ళు ప్రత్యేకంగా దీనికోసమే చాలా మందిని హైర్ చేసుకొని మనం ఎప్పుడు ఏది లింక్ చేస్తామో అని తెలుసుకొని కాపీరైట్ స్ట్రైక్ని లేదా కాపీరైట్ క్లెయిమ్ని చేసేస్తుందండి అందుకని అది అలో చేయదు బాస్ వీడియోస్ పెట్టి యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయగలమా అంటే ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకైతే ఒకవేళ కాపీరైట్ రాకుండా వాళ్ళు వీడియో అప్లోడ్ చేయగలిగితే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుందండి అదే మనకి బిగినర్స్ అనుకోండి జస్ట్ సబ్స్క్రైబర్స్ కౌంట్ కోసం మాత్రమే వాళ్ళు అప్లోడ్ చేయగలరు లేకపోతే వాళ్ళ కాపీరైట్ క్లెయిమ్ స్ట్రైక్లు అన్నీ వచ్చి ఒక్కొక్కసారి ఛానల్ని తీసేస్తారండి ఇవన్నీ చేయలేము ఓన్లీ మానిటైజేషన్ అయ్యాక రిస్క్తో కూడిన ఫ్యాక్టర్ అండి ఇది ఒకవేళ చేయాలి అనుకొని మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు మనీ జనరేట్ చేసుకొని తర్వాత డిలీట్ చేసేసుకోవచ్చు